Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. నేరెల జ్యోతి అలియాస్ జ్యోతక్క 2004 సంవత్సరంలో సిరిసిల్ల కొండ్రావుపేట మండలం నుండి యూజీలో వెళ్ళడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా వివిధ రకాల క్యాడర్స్లో ఆమె పనిచేయడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రెస్ కమిటీలో ఉంది. ఈమె ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్లో చాలా కాలం పనిచేసింది. అంతకుముందు సిరిసిల్ల ఏరియా, తర్వాత ఆదిలాబాద్ మంగి ఏరియా, తర్వాత గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కువ కాలం పనిచేసింది. తర్వాత కాలంలో మావోయిస్ట్ ప్రాబల్యం తగ్గిపోవడం వలన మన ప్రాంతం నుండి పూర్తిగా పార్టీ కూడా తుడిచిపెట్టుకోవడం వల్ల ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్ ఏరియాలో పనిచేయడం జరిగింది. గత కొంతకాలంగా మావోయిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతాలు, వారి పద్ధతులు నచ్చక మరియు అనేక సమస్యలు ఎదుర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఏదైతే పథకాలు ఉన్నాయో వాటి ద్వారా కానీ ప్రభుత్వం వారికి ఇస్తున్న పునరావాస కార్యక్రమం జీవో అయితేనేమి, వీటన్నింటికీ ఆకర్షితులై ఈరోజు లొంగిపోవడం జరిగింది. అయితే ఈమె లొంగిబాటు ద్వారా మీ అందరికీ, మీ అందరి ద్వారా మావోయిస్ట్ పార్టీకి తెలియజేయడం ఏంటంటే, ఇంకా చైనా, రష్యా లాంటి దేశాలు లెనినిజం, మావోయిజం అనే సిద్ధాంతాలు వదిలేసి గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అంటూ ముందుకెళ్తున్న రోజుల్లో అసలు వాళ్ళ సిద్ధాంతం అనేది ప్రాక్టికల్లా అసలు ఇక్కడ ఇప్పటివరకు జరిగిందా, లేదంటే అది ఇప్పటివరకు ఎక్కడన్నా మనకు ఉపయోగపడిందా అనేది ఎక్కడ అప్రూవ్ అవ్వలేదు. కానీ అమాయక ప్రజల్ని, ఈ ఆదివాసీల్ని మభ్యపెట్టి భయపెట్టి ఏదో మరో ప్రపంచం ఒకటి ఉంది, అది మీకు చూపిస్తాము, తెస్తాము, ఈ బూర్జువా సమాజం నుండి రక్షిస్తాము అని మార్క్సిజం లెనినిజాన్ని వాళ్ళకి నూరిపోసి తుపాకులు వాళ్ళ చేతికిచ్చి ఒక సిద్ధాంతాలతో ఏర్పడే పార్టీ కాకుండా కేవలం మభ్యపెట్టి ఈ పార్టీని ఈరోజు నడుపుతున్నారు వాళ్ళు. అందులో భాగంగానే అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో ఈ సరెండర్ ద్వారా, మీడియా ద్వారా అందరికి తెలియజేయమేందంటే, తెలంగాణ కొంతమంది నాయకులు ఇంకా సీజీ అండ్ ఒరిస్సా బార్డర్లో ఎక్కడైతే వాళ్ళు పనిచేస్తున్నారో ఇక్కడ ఏమాత్రం వాళ్ళకి ఏమి పట్టు లేకోకుండా వేరే రాష్ట్రాలు వెళ్ళి దాక్కొని పనిచేస్తున్నారో, ఆ ప్రాంత అభివృద్ధికి ఏ విధంగా అయితే వాళ్ళు గొడ్డలు పెట్టుగా తయారయ్యారో, సో అవన్నీ వదిలేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పునరావాస కార్యక్రమం కోసం అయితేనేమి, లేదా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏదన్నా సమస్యలు ఉంటే ప్రజాస్వామ్యంలో పోరాడి ప్రజలకు ఉపయోగపడడానికి ముందుకు రావాలని, లొంగిపోవాలని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మావోయిస్ట్ పార్టీలో ఛత్తీస్గఢ్లోనే అయితేనేమి, లేదా ఒరిస్సాలో అయితేనేమి, వాళ్ళ ప్రాంతంలో అంతా కూడా ట్రైబల్ ఏరియాలో ఉన్నారు వాళ్ళు. ఆ ప్రాంతంలో వారికి సిద్ధాంతాలు కానీ లేదా ఈ చదువు కానీ లేని వ్యక్తుల మీద ఈ సిద్ధాంత భావజాలాన్ని కాకుండా కేవలం ఏదో కొన్ని మాటలు, మాయమాటలు మభ్యపెట్టి మైనర్లని, అలా లేడీస్ని తీసుకెళ్ళిపోయి జాయిన్ చేసుకుంటున్నారు. కొంతకాలం తర్వాత వారు వచ్చి బయటకు వచ్చి వారి ఇంటికి వెళ్ళినా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళపై అరాచకాలు చేసి వాళ్ళని భయపెట్టి మళ్ళీ పార్టీలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాస్తవాలు. కాబట్టి మావోయిస్ట్ పార్టీ తన సిద్ధాంతాలను, తన పద్ధతులు ఎప్పుడో మానేసింది. కేవలం వాళ్ళ ఉనికి కాపాడడం కోసమే అమాయకులను చంపడం, అమాయక వాళ్ళని ఇన్ఫార్మర్ పేరుతో చంపేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతం ఏ ప్రాంతం అయితే ఇంతకుముందు వాళ్ళకి ఉపయోగకరంగా ఉండి వారికి వచ్చిందో అవన్నీ కూడా రోడ్ యాక్సెస్ వచ్చేసింది, ఇరిగేషన్ డెవలప్ అయింది, అనేక రకాల ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, యువతకు అనేక రకాల పథకాలు ఉన్నాయి. ఇవన్నింటినీ ఉపయోగించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలి. ఏదన్నా వాళ్ళ సమస్యలు ఉంటే తప్ప తుపాకీ కొట్టడం ద్వారా ఏదో సాధిస్తామని గత 50 సంవత్సరాలుగా వారు చేస్తున్న ఉద్యమాలు అయితేనేమి ఏవి కూడా ఏం సాధించలేదు. సో మరొకసారి మీడియా ద్వారా, మీ అందరి ద్వారా, ఎవరైతే యూజీలో ఉన్నారో తెలంగాణ తరపున ఉండే వాళ్ళందరినీ జనజీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నాం. తద్వారా ప్రభుత్వంతో ఏవైతే వారికి పునరావాస కార్యక్రమాలు జీవోలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తప్పకుండా దగ్గరుండి మీ అందరికీ ఇంప్లిమెంట్ చేసే బాధ్యతని పోలీస్ శాఖ తీసుకుంటుంది. సో ఈ సరెండర్ ద్వారా
గౌరవ మా డీజీపీ గారు అయితేనేమి, గౌరవ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు అయితేనేమి, అందరూ కూడా మంచి పథకాలన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మరొకసారి మీరు తెలుసుకొని వచ్చి పునరావాసం కల్పించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో